स्वर्गीय पलगानि प्रभाकर् द्वितीय वर्धंतिनि पुरस्कुरिंचुकोनि फिब्रवरि 2వ तेदीन ఆయన పేరిట సంగీత నృత్య నీరాజనాన్ని సమర్పిస్తున్నట్లు ప్రభాకర్ సోదరుడు పలగాని సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా బిఆర్టీఎస్ రోడ్డులోని పలగాని ప్రభాకర్ నాగవైష్ణవి డ్రైవర్ లక్ష్మణరావు విగ్రహాలకు నివాళులు అర్పిస్తామని ఆయన పేర్కొన్నారు. లబ్బిపేట అంజనా అపార్ట్మెంట్స్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలగాని ప్రభాకర్ సోదరుడు పలగాని సుధాకర్ మాట్లాడుతూ స్వర్గీయ పలగాని ప్రభాకర్ ద్వితీయ వర్ధంతిని పురస్కరించుకుని ఫిబ్రవరి 2వ తేదీన సంగీత నృత్య నీరాజనాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. జయహో పలగాని పేరిట ప్రఖ్యాత నాట్యాచార్యుడు సిహెచ్ అజయ్ కుమార్ సమర్పణలో జయహో పలగాని నృత్యమాలిక ప్రదర్శితమవుతుందన్నారు. అనంతరం ఘంటసాల పవన్ కుమార్ బృందం ప్రదర్శించే నృత్య కార్యక్రమాలుంటాయన్నారు. అటుపిమ్మట గాయని గాయకులు కృష్ణయ్య మల్లిక్ సాయి కల్పన కీర్తనలతో సినీ సంగీత విభావరి ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటయ్యే సభలో మాజీ మేయర్ రత్నబిందు, పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు, మంగళగిరి ఆదిత్య ప్రసాద్, ఆచంట వెంకటరత్నం నాయుడు, సినీ రంగస్థల నటుడు పిల్ల లక్ష్మీ ప్రసాద్ తదితరులు పాల్గొంటారని సుధాకర్ తెలియజేశారు. సర్దార్ గౌతులక్షన్న కళాపీఠం అన్నయ్య స్థాపించినటువంటి ఆ కళాపీఠం ద్వారా ఘంటసాల అకాడమీలో సాయంత్రం 6 గంటలకి పేద కళాకారులకి ఆర్థిక సహాయము, అట్లాగే కచేరీ, భరతనాట్యం, పిల్లల కార్యక్రమాలకు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే ఆహ్వానంగా భావించి అందరూ కూడా అన్నయ్య స్టాచ్యూ దగ్గరకు బీఆర్టీఎస్ రోడ్డు దగ్గరకు వచ్చి ఉదయం 11 గంటలకి 2వ తారీఖు నాడు నివాళులర్పించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. విలేకరుల సమావేశంలో కె చాంద్, బుద్ధ నాగేశ్వరరావు, కామా దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు. వస్త్ర వ్యాపారులపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన 5% వ్యాట్ను రద్దు చేయాలని లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ తెలిపారు. 2011 జూన్ నుంచి వస్త్రాలపై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ను విధించడం సిగ్గుచేటని అన్నారు. ప్రభుత్వం వెంటనే వ్యాట్ను పరిశీలించాలని పేర్కొన్నారు. వస్త్ర వ్యాపారులపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన 5% వ్యాట్ను రద్దు చేయాలని కోరుతూ వస్త్ర వ్యాపారులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష 9వ రోజుకు చేరింది. వస్త్ర వ్యాపారులకు మద్దతుగా ఆంధ్ర లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు వస్త్ర వ్యాపారులకు సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో వస్త్ర వ్యాపారులపై వ్యాట్ విధించడం వల్ల వస్త్ర వ్యాపారులు వీధిన పడే పరిస్థితి వస్తోందన్నారు. 2011 జూన్ నుంచి వస్త్రాలపై వ్యాట్ చెల్లించమని రాష్ట్ర ప్రభుత్వం వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విధించిన వ్యాట్ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామన్నారు. చిన్న చిన్న కొట్లలో అమ్ముకునే వాళ్ళు, వీళ్ళందరూ కూడా వాళ్ళు స్వయం ఉపాధి మీద సొంత వ్యాపారాలు చేసుకుంటూ చిన్న చిన్న వ్యాపారాలు బతుకుతున్నారు. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళందరూ కూడా రేపొద్దున వేధింపులకి గురయ్యే పరిస్థితి ఉంటుంది. పైగా ఈ రోజున 2012 జనవరి 31వ తారీఖు వస్తే 2011 జూన్ నుంచి కూడా అమ్మినాటన్నిటి కూడా ట్యాక్స్ చెల్లించమంటాం, చాలా అన్యాయం ఇది. ఇంత ఈ 5% కూడా వాళ్ళకి మిగలదు, వాళ్ళ ఖర్చులే ఎన్ని పోను. కాబట్టి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీన్ని ఆలోచించి ఈ వస్త్ర వ్యాపారులు చేస్తున్న నిరసనని పరిగణలోకి తీసుకొని ఈ వ్యాట్ ట్యాక్స్ వెంటనే తొలగించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ లారీ యజమాన సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వస్త్ర వ్యాపారుల ఆందోళనకు మద్దతు ప్రకటించిన తెలుగు తమ్ముళ్లు వ్యాట్ను వెంటనే ఉపసంహరించాలని టీడీపీ నేత దేవినేని ఉమ డిమాండ్. కంట్రోల్ రూమ్ సమీపంలో జేఎన్ఎన్యుఆర్ఎం ప్రాజెక్టు స్మృతి చిహ్నం ఏర్పాటు, తుది దశకు చేరుకున్న నిర్మాణ పనులు. పోలవరం ప్రాజెక్టు పనులను సత్వరమే చేపట్టాలి. అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు డిమాండ్. ఈ ప్రాజెక్టు వల్ల 7 లక్షల ఎకరాల భూమి సాగులోకి వస్తుందని వెల్లడి. ఫిబ్రవరి 2న పలగాని ప్రభాకర్ ద్వితీయ వర్ధంతి, పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్న పలగాని సుధాకర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.